నూతనంగా నియమితులైన కూకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులతో చర్చించి రైతు దళారీ వ్యవస్థలో తగు మార్పులు చేసి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి ఈ సదవకాశాన్ని ఎల్లవేళలా తాను రుణపడి ఉంటారని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కు ధన్యవాదాలు తెలిపారు. జీవితం ప్రారంభమైందంటే సర్వీయ నాయకుడు మన పిజేఆర్ అన్న గారి ఆధ్వర్యంలో మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. మాకు చిన్న చిన్న పదవులు గల్లీలో ఇచ్చేసి మాతో మేము పని చేసేసాము. ఆయన గుర్తించాడు కరెక్టు. ఆయన హయాంలో చేసినాక మళ్ళీ వైఎస్ గారి హయాంలో కూడా మేము పనిచేసాము. కిరణ్ కుమార్ గౌడ్ రెడ్డి గారు దాంట్లో కూడా మేము పనిచేసినాము. రోషయ్య గారి దగ్గర ఉన్నప్పుడు కూడా పనిచేసాము. సీఎంలతో అందరిచేము ఫస్ట్ నాలుగేళ్ళ విజయ భాస్కర్ అప్పుడు. ఇవన్నీ చేసుకుంటా రాగా 28 సంవత్సరాల సంది మేము చేస్తున్నాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ పదవిలు ఆశించి నేను చేయలేదు. పుష్పారెడ్డి అనే నేను పని చేసుకుంటూనే పోయినా కానీ ఈ పదవి కావాలని ఏనాడు నేను నోరుదర్శి అడగలేదు. వాళ్ళు ఇవ్వలేదు. కానీ నేనైతే పనిచేశాను. నన్నైతే గుర్తింపు గౌరవించిండ్రు. నేను ఏడవైనా కానీ కూడా ఒక మహిళా నాయకురాలు కాకుండా ఒక తోడబుట్టిన దానిలో చూసుకుంటూ వచ్చారు. ఈ గవర్నమెంట్ అంటేనే ప్రజల గవర్నమెంటు, ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అదైతే ఎవరికి చెప్పవలసిన అక్కర్లేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వస్తుంది అనేసి మేము కూడా అంతకుముందు ఆ పార్టీలు ఉండుకుంటా కూడా నేను కూడా కొట్లాడినా. తెలంగాణ రావాలనేసి మేము కూడా ధర్నాలు చేసినాము మా పాత నాయకులతోని. ప్రకాష్ అన్న సర్చి సరిగాను ఉన్నాడు. ఆయన నేను ఏంగల రావాలని అందరం కలిసి చేశాం. ఈ గవర్నమెంట్లో నాకు పదవి వచ్చినందుకు, ఈ పదవికి న్యాయం చేస్తూ మా కమిటీ నంబర్లు మేము సాయశక్తుల కష్టపడి న్యాయం చేస్తాము. ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి గుర్తించి మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు. దీని వెనకాల తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు, దాని వెనకాల బండి రమేష్ గారు కష్టం ఎక్కువ ఉంది. రాత్రి బాగులు అక్కకి ఇవ్వాలి, ఇప్పటిదాకా చేసుకుంటూనే వచ్చింది, ఇప్పటి వరకు ఆమెకి ఏ గుర్తింపు లేకుంటుందనేసి కొట్లాడిండి ఎక్కువ అయితే మన బండి రమేష్ గారే. మనకు నాకు నా వరకు అయితే అందరినీ కూడా ఇప్పుడు కమిటీ నెంబర్లను కూడా ఆయననే చేశాడు. వీళ్ళందరినీ పనిచేయ ఇప్పుడు ఎందుకని ఆయన ఓడినా కానీ కూడా గెలిచిన విధంగానే పనిచేస్తున్నాడు. మాకు ఆయన మాట, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట మేము తీసేయకుండా, మేము ఆ సాయశక్తులు గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా మేము మాత్రం ఇప్పుడు మంచిగా చేయదలుచుకున్నాము, చేస్తాం కూడా. గవర్నమెంట్ మనకు కాంగ్రెస్ వచ్చిందంటేనే మనకు ఒక బలం వచ్చినట్టు వస్తుంది కూడా, చేస్తాం కూడా. ఈ నమ్మకంతోనే మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము కంటిన్యూ చేస్తాము. ఆ నమ్మకం మన ప్రియంత నాయకుడైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మన హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మల నాగేశ్వరరావు గారికి, బండి రమేష్ గారికి నమస్కారాలు పెట్టుకుంటూ ఇట్లు ఈ పుష్పక్క ఈమెను గుర్తించి ఆదరించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను.